हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु कोत्त रेसिपी तो मी मुंदुकु वच्चानु। अदे हैदराबादी इरानी चाय। एंत टेस्टीगा उंदनंटे माटल्लो चेप्पलेमंडी। एला तयारु चेयालो चेसि चूपिस्तानु। दानि कोसमु ओक गिन्नेलो रेंडु ग्लासुल वाटर तीसुकुन्नानु। इंदुलो क्वालिटी उन्न चापत्तनि तीसुकोवाली, रेंडु स्पून्ल चापत्त, రెండు స్పూన్ల చక్కెర వేసుకోవాలి। తర్వాత ఇందులో నాలుగు ఇలాచీలను దంచి వేసుకోవాలి। గోధుమ పిండిని కలిపి పెట్టుకొని ఇలా రోల్ లాగా చేసి గిన్నెపైన అతికించుకోవాలి। తర్వాత దానిపైన మూత పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి। ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది। ఈ విధంగా మనం పిండి అతికించుకోవడం వల్ల। తర్వాత స్టవ్ పైన పెట్టి ఫస్ట్ 20 మినిట్స్ ఫుల్ పెట్టుకోవాలి। తర్వాత 10 మినిట్స్ ఆ సిమ్ లో పెట్టి చాపత్తని ఉడికించుకోవాలి। ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా వెయిట్ పెట్టుకోవాలి। గేదె పాలు చిక్కటి పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి। పైన మీగడ అనేది కట్టకుండా స్పూన్ తో కలుపుతూ ఉండాలి। 30 మినిట్స్ అయిపోయిందండి। గిన్నెని దించుకుందాము। 2 గ్లాసుల వాటర్ పోసి మరిగించుకున్నాం కదా చాపత్తిని। 1 గ్లాస్ అయ్యేంత వరకు మరగాలి। చాకుతో పిండి ముద్దను కట్ చేసుకొని మూతను నెమ్మదిగా తీసుకోవాలి। చూడండి డికాషన్ ఎంత బాగా రెడీ అయిందో। ఈ డికాషన్ ని మరో గ్లాస్ లోకి వడగట్టుకోవాలి। ఇరానీ చాయ్ చేయాలి అంటే మెయిన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆవిరి అనేది బయటికి పోకుండా చాపత్తిని ఉడికించుకోవాలి। అప్పుడే ఇరానీ చాయ్ చాలా టేస్ట్ గా వస్తుంది, లేదంటే ఇరానీ చాయ్ అవుట్ అయిపోతుంది। ఇప్పుడు ఈ డికాషన్ ని కప్పు లోకి సగం వరకు పోసుకోవాలి। తర్వాత పాలని మిగతా సగం వరకు పై నుండి పోసుకోవాలి, నురుగ వచ్చేలాగా పోసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇరానీ చాయ్ రెడీ అయిపోయింది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి।